హాయ్, మిహరిబాబు గుంటూరు మిచ్చాడు. ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి 16, 2023 గురువారం అండి. ఈరోజు గుంటూరు మిచ్చాడు మిచ్చి ధరల సమాచారం. ముందుగా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన బస్తాలు చూసుకుంటే దాదాపు దగ్గరగా 120,000 పైన మిర్చి బస్తాలు అయితే రావటం జరిగిందండి. సరుకులు అయితే బాగా వచ్చినాయి. ఈరోజు వచ్చిన ఆ 120 బస్తాలకు సంబంధించి ఏ రకాల మార్కెట్కి వచ్చినాయి, మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, మార్కెట్ పొజిషన్ ఏంటి, విడివిడిగా రకాల వారీగా క్వాలిటీ పరంగా ఎట్లా జరిగిందనేది వీడియోలో వివరంగా పూర్తిగా క్లారిటీగా క్లియర్గా రైతులకు అర్థమయ్యే విధంగా వీడియో అయితే చూద్దాం. వీడియో లాస్ట్ వరకైతే చూడండి. అన్ని రకాల మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించండి. ఇంకా డైరెక్ట్గా అయితే ఆలస్యం చేయకుండా మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్కెట్ పొజిషన్ చూస్తే 120,000 బస్తాలు వచ్చిన క్వాలిటీల పరంగా చూసుకుంటే చాలా క్వాలిటీలు మిర్చి అనేది చాలా తక్కువ వచ్చినాయండి. ఎక్కువగా మీడియం రకాలు, సైజ్ తక్కువ రకాలు, కొంచెం పాల రకాలు, చల్లదనాలు ఎక్కువ వస్తే బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువ వచ్చినాయి. ఇంకా మార్కెట్ పొజిషన్ అయితే డీలక్స్ రకాలకైతే మంచి డిమాండ్గా ఉందండి. వ్యాపార లావాదేవీలు అయితే డీలక్స్ రకాలకి జోరుగా హుషారుగా వ్యాపార లావాదేవీలు అయితే జరిగినాయి. ఇంకా డైరెక్ట్గా ధరలోకి వెళ్ళిపోదాం. ముందుగా తేజ రకం అండి. తేజ రకం కూడా కొద్ది నాణ్యమైన రకాలు రాలేదు. నాణ్యమైన రకాలు ఉంటే కనుక అటు మీడియం 17,000 కానీ జరిగితే మీడియం బెస్ట్ అయితే 18,000, 18,500, 19,000 కానీ జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే 21,000 కాడి నుంచి మొదలైతే జరిగితే డీలక్స్లు అయితే 22,000, 22,500. ఎక్కడన్నా అక్కడక్కడ సుపీరియర్ క్వాలిటీ ఉంటే కనుక 23,000 జరుగుతున్నాయండి. కానీ ఆ క్వాలిటీలు కనపడతల మార్కెట్లో. ఎక్కువగా చెప్పుకోవాలంటే 20,000 నుంచి 22,000, 22,500 మార్కెట్లో కనబడుతున్నాయి తేజాలు. తర్వాత రకాలు నాటు రకాలండి. 334 సూపర్ 10 దేశవాళ రకాలు. ఈ రకాలకు సంబంధించి అటు మీడియం క్వాలిటీలు 17,000 కానీ జరుగుతున్నాయి. 17,000, 18,000 కా నుంచి మీడియం జరిగితే మీడియం బెస్ట్లు అయితే 19,000, 19,500, 20,000 కా నుంచి జరిగితే బెస్ట్ అయితే 23,000 కానీ జరుగుతున్నాయండి. డీలక్స్లు అయితే 24,000, 24,500, 25,000. ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ పరంగా రంగులను బట్టి, సైజును బట్టి, డ్రైను బట్టి జరుగుతున్నాయి కాబట్టి అట్లా అయితే మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయండి. క్వాలిటీ పరంగా సైజును బట్టి సూపర్ 10 సుపీరియర్ అయితే 25,000 దాకా అయితే జరుగుతున్నాయి. తర్వాత బంగారం. బంగారం మంచి డిమాండ్గా ఉందండి. క్వాలిటీలు మాత్రం మార్కెట్లో లేదు. క్వాలిటీ ఉన్నదానికి మార్కెట్ అయితే బాగుంది. అటు మీడియం 16,000 కానీ జరిగితే మీడియం బెస్ట్లు అయితే 17,500, 18,000 కానీ జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే 18,500, 20,000 కానీ జరిగితే డీలక్స్లు అయితే 21,000 కానీ నుంచి 22,000 ఎక్కడన్నా ఎక్కువగా జరిగితే సూపర్ డీలక్స్లు ఉంటే కనుక 22,500 జరుగుతున్నాయండి. కానీ మార్కెట్లో ఆ క్వాలిటీలు ఎక్కువగా చెప్పుకోవాలంటే 20,000 కానీ నుంచి 21,000, 21,500 ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత రకాలు వచ్చేసి రోమీ 26. ఈ రోమీ 26 వచ్చేసి మీడియం క్వాలిటీలు 16,000 కానీ జరిగితే మీడియం బెస్ట్లు అయితే 17,500, 18,000. బెస్ట్లు అయితే 19,000. డీలక్స్లు అయితే 19,500 కానీ నుంచి 20,000 జరుగుతున్నాయి. తర్వాత ఆర్మూర్ అండి. ఆర్మూరు డీలక్స్ రకానికి మంచి డిమాండ్గా ఉంది. అడుగుతున్నారు. వ్యాపారాలు లావాదేవీలు బాగున్నాయి. ఖరీదులు కూడా సేల్స్ బాగుంది. అటు మీడియం క్వాలిటీలు 17,000 కానీ జరిగితే మీడియం బెస్ట్లు అయితే 18,000, 18,500, 18,000. బెస్ట్లు అయితే 18,500, 20,000. డీలక్స్లు అయితే 20,500, 21,000. సూపర్ డీలక్స్లు అయితే 21,500. ఎక్కువగా చెప్పుకోవాలంటే 20,000 కాడి నుంచి 21,000 ఎక్కువగా జరుగుతున్నాయండి. తర్వాత క్లాసిక్ మంచి డీలక్స్ రకానికి డిమాండ్ ఉన్నా కానీ క్వాలిటీలు అది మీడియం క్వాలిటీలు వచ్చేసి 15,000 కాడి నుంచి, డీలక్స్ 21,000, సూపర్ డీలక్స్లు అయితే 21,500 అండి. ఎక్కువగా చెప్పుకోవాలంటే 16,000 కాడి నుంచి 18,000, 18,500 రకాల మార్కెట్లో ఉన్నాయి. తర్వాత షార్క్ అండి. షార్క్ చూసుకుంటే డీలక్స్ రకానికి డిమాండ్గా ఉన్న క్వాలిటీలు మీడియం క్వాలిటీలు 16,000 కాడి నుంచి, డీలక్స్ అయితే 18,000, 18,500, 20,000. సూపర్ డీలక్స్లు అయితే ఎక్కడన్నా 20,500 ఇవ్వండి. తర్వాత కుబేరా 273 మంచి డిమాండ్గా ఉందండి. ఈ 273కి డిమాండ్ ఉన్న క్వాలిటీలు, క్వాలిటీ ఉంటే మంచి ధర బలుగుతుంది. అటు మీడియం క్వాలిటీలు 16,000 కానీ జరిగితే మీడియం 16,000, 17,000, 18,000 మీడియం క్వాలిటీలు.
మీడియం బెస్ట్ అయితే 18500 19000 19500 కాని జరుగుతే బెస్ట్ అయితే 22000 కాని నుంచి 22500 23000 అయితే డీలక్స్ అయితే 23500 నుంచి 24000 దాకా 273 జరుగుతుందండి కుబేరా గాని 273 గాని క్వాలిటీల పరంగా ధరలండి మంచి రకాలకి మంచి ధరలు అన్నట్టుగా తర్వాత బ్యాడిగ రకాలకు డిమాండ్ ఉంది అటు ముందుగా సిజంటా బ్యాడిగ చూసుకుంటే మీడియం క్వాలిటీలు 22000 కాని జరిగితే మీడియం బెస్ట్ అయితే 23 24 25000 కాని జరుగుతున్నాయి బెస్ట్ అయితే 31000 32000 కాని జరుగుతాయి డీలక్స్ అయితే 32 కాని నుంచి 32500 33000 ఇంకా సిజంటా బ్యాడిగ కూడా మంచి డిమాండ్ గానే ఉంది మీడియం క్వాలిటీలు 18000 కాని జరిగితే మీడియం బెస్ట్ అయితే 20000 కాని జరుగుతున్నాయి బెస్ట్ అయితే 23500 24000 24500 డీలక్స్ అయితే 25000 25500 26000 తర్వాత సోర్నా బ్యాడికి మార్కెట్ లో కనపడలేదు గానీ ఉంటే గనుక డీలక్స్ రకం ఇంత పెద్ద యాడ్ లో మంచి డిమాండ్ ఉందండి మీడియం క్వాలిటీలు 20000 కాని నుంచి బెస్ట్ 26 27000 కాని జరిగితే డీలక్స్ 27000 27000 28000 సూపర్ డీలక్స్ 29 ఎక్సార్డినరీ 30 డిమాండ్ ఉందండి కానీ క్వాలిటీల పరంగా సరుకులు అయితే వచ్చేనే గానీ క్వాలిటీల పరంగా తగ్గిందండి రైస్ సోదాలు అయితే గమనించండి తర్వాత 2043 మంచి డిమాండ్ ఉంది కానీ క్వాలిటీల పరంగా లేవు అటు మీడియం క్వాలిటీలు 35 36 37 38 అంటే రంగు సైజు క్వాలిటీల పరంగా డ్రై ప్యాకింగ్ బట్టి బెస్ట్ అయితే 47000 48000 డీలక్స్ అయితే 49000 49500 రంగు సైజుని బట్టి జరుగుతున్నాయి తర్వాత సీడ్ రకాలండి డీడీ రకం కర్నూలు డీడీ ఇయాల డీడీ రకం చూసుకుంటే కర్నూలు వైపు నుంచి అయితే మిర్చి రకాలు సరుకులు అయితే చాలా తక్కువ వచ్చేనండి క్వాలిటీలు కూడా పెద్దగా లేవు ఉండ క్వాలిటీల ప్రకారం అయితే అనుకున్నంత ధర కూడా కనపడలేదు నాకు ఉండ క్వాలిటీల ప్రకారం అయితే అటు మీడియం క్వాలిటీలు 18000 జరిగితే మీడియం బెస్ట్ అయితే 20000 కాని జరుగుతున్నాయి బెస్ట్ అయితే 23000 24000 డీలక్స్లు అయితే 25000 25500 కనపడ్డదండి నాకు ఎక్కడైనా సుపీరియర్ ఉంటే నేను అనుకోవటం క్వాలిటీల పరంగా లేనందువల్ల మార్కెట్ అట్ట కనపడుతుంది కావాలనుకుంటున్నానండి క్వాలిటీలు ఉంటే ధర బాగానే ఉంటుంది తర్వాత 341 సంబంధించేటి మీడియం క్వాలిటీలు 341 వచ్చేసి 18000 కాని జరిగితే అటు భద్రాచలం కానీ దేశవాళి కానీ మీడియం క్వాలిటీలు 18000 కాని జరిగితే మీడియం బెస్ట్ అయితే 20000 పైన జరుగుతున్నాయి 21000 అటు జరిగితే బెస్ట్ అయితే 24000 కాని జరుగుతున్నాయి డీలక్స్లు అయితే 24500 25000 ఏదన్నా దేశవాళ రకం సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక 25000 పైన జరిగే అవకాశాలు ఉన్నాయండి కోట్లగా అనేది క్వాలిటీలు అయితే తగ్గుతున్నాయి మార్కెట్ అందుకనే పరిగెడుతుంది కూడా కేవలం రైసోదాలు గమనించండి తర్వాత నెంబర్ 5 డీలక్స్ రకానికి మంచి డిమాండ్ ఉందండి మార్కెట్లో ఈ రకం వచ్చేసి మీడియం క్వాలిటీలు 18000 కాని జరిగితే డీలక్స్ అయితే అంటే బెస్ట్ జరుగుతున్నాయండి 22 23000 జరిగితే డీలక్స్ అయితే 24000 24500 25000 సూపర్ డీలక్స్ లేదండి ఉంటే కనుక 25500 జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత రకం వచ్చేసి బుల్లెట్ వచ్చేసి మీడియం క్వాలిటీలు 16000 17000 బెస్ట్ అయితే మీడియం బెస్ట్ అయితే 18000 బెస్ట్ అయితే 20000 21000 20000 డీలక్స్ అయితే 20500 21000 ఆ పైన కూడా జరుగుతుందండి తర్వాత ఎల్లో మిర్చికి కొంచెం స్పీడ్ అనిపించలేదండి 25000 కాని నుంచి 30000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలకు సంబంధించి ఏదైనా క్వాలిటీ పరంగా వ్యాపార లావాదేవీలు డీలక్స్ రకాలకి అయితే జోరుగా హుషారుగా జరుగుతున్నాయి తాళి విషయానికి వస్తే 334 తాళి అయితే 8000 కాని నుంచి 12500 13000 తేజ తాళి అయితే 10000 కాని నుంచి 15000 సీడ్ తాళి అయితే మంచి డిమాండ్ ఉందండి 10000 కాని నుంచి 15000 15500 16000 16500 17000 రంగు సీజన్ బట్టి అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి రైతుల అవగాహన కోసం కొన్ని మిర్చి రకాల వీడియోలు తీశానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం ధర కూడా చెప్పడం జరుగుతుంది రైస్ సోదాలు గమనించి నెక్స్ట్ వీడియో అయితే చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి యాడ్.